ఇక్కడా కూడా మీకు ఒక సచివాలయ ఉద్యోగ సంఘం తప్ప అంటే వాళ్ళ మరి కొద్ది మంది వాళ్ళు ఎప్పుడూ కూడా ముందుకుండే వాళ్ళు ప్రతి ఉద్యమంలో కూడా వచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఎందుచేతనో మీరు గమనిస్తారన్నారు వారు తప్ప మిగిలినటువంటి అన్ని సంఘాలు కూడా ఏకతాటి మీదకే ఉన్నవి మేము చెప్పటం కాదు మూర్తి గారు గ్రౌండ్ లెవెల్కి వెళ్లి చూస్తే మేము అనుకున్న దానికన్నా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది అది మేము చెప్పటం కాదు ప్రభుత్వానికి కూడా తెలిసి ఉంటుంది వాళ్ళకేదో తెలియదు ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి మేము అలా వెళ్తే కుప్పల తెప్పలకు వచ్చేస్తారు ఉద్యోగులు కార్యక్రమానికి ఆహ్వానించడం ఆలస్యం బలోమంట కార్యక్రమాలు విజయవంతం అవుతూ ఉన్నాయి ఏ రోజుకు ఆ రోజు మేము ప్రతి కార్యక్రమం జిల్లాలో జరిగేవన్నీ కూడా మీడియాకు కూడా పంపిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వం మీ మీద కొత్తగా లేకపోతే రాకూడని అడగకూడని లేకపోతే ఏదో మాకు అదనంగా డబ్బులు ఇచ్చేయి ఏం అడగట్లేదండి చాలా న్యాయబద్ధం మీరే ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి అందరికీ తెలియాలి ఎందుకంటే కేవలం మేము మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి రాయితీలు కూడా పూర్తిగా ఇక మాకు వదిలిపెట్టేసి మమ్మల్ని అసలు నెగ్లెక్ట్ చేసిన తరుణంలోనే మేము బయటకు వచ్చాము మా పిఆర్స్ 5 సంవత్సరాలకు ఒకసారి ఏ విధంగా అయితే మిగతా కూలీలకి డబ్బు నిర్ణయిస్తారో అదే విధంగా మాకు కూడా కూలీ నిర్ణయించేటువంటి ఒక కమిషన్ అంటారు దాన్ని ఆ కమిషను మీకు 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తామంటే 3 సంవత్సరాలు దాటితే ఎవరన్నా భరిస్తారా ఇది ఇంకొక ప్రజలు కానీ ఇంకొకరు కానీ భరిస్తారా అది చెప్పమనండి అలాగే డిఏలు అంటే ధరలకు అనుగుణంగా ఇప్పుడు రేట్లు పెరిగితే బేల్దారి పని కూలీ పెంచుతారు కదండి వాళ్ళు ఊరుకుంటారు రేట్లు పెరిగితే 150కి వచ్చి 200 అంటాడు పాలోడు రోజుకు పాల ప్యాకెట్ ఒక ధర ఇస్తే రేపు మార్చేస్తాడు ఎవరు కూరగాయలు మారుతున్నాయా నిన్న కూరగాయలు మరి 200 రూపాయలకు కూడా వెళ్ళి 300 రూపాయలకు వెళ్ళిన టమోటాలు ఎవరు ఆప్తమయ్యి అదేవిధంగా పెరిగినప్పుడు ఆ ధరలను బట్టి పెంచేటువంటి డిఏలు అంటారు అవి కూడా పోయినాయి అవి ఎప్పటికప్పుడు ఇస్తారని వారే చెప్పారు అవి లేవు సిపిఎస్ రద్దు మేము చెప్పలేదు ఆ సోదరుడు ఇక్కడే ఉన్నాడు అడగండి రాష్ట్ర మరి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి బాజీ పటాన్ గారు ఇక్కడే మీద స్టూడియోలో ఉన్నారు మరి ఇలా ప్రతి అంశం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు మేము చేయమని చెప్తామని చెప్పలేదు వారే స్వయంగా హామీ ఇచ్చారని చెప్తున్నారు వీళ్ళందరూ ఏమైందంటే ఉద్యోగుల నుంచి మా నాయకుల్ని విపరీతమైనటువంటి ఒత్తిడి మేమేం చెప్పుకొచ్చాము వాయిదా వేసుకుంటూ వచ్చాము అయ్యా కొత్త ప్రభుత్వం 1 సంవత్సరం చెప్పాము ఆ తర్వాత బాబు 2 సంవత్సరాల నుంచి కరోనా అని చెప్పుకుంటూ వస్తున్నాము ఇంకెంతకాలం చెప్పాలి మేము చెప్పలేకపోతున్నాం మా మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పెట్టి మీరు నాయకులుగా పనికిరాలని మా మీద సోషల్ మీడియాలో రకరకాల బొమ్మలేసి ఇప్పుడు ఆ బాజీ పటాన్ గారిని అడగండి మా మీద ఎట్టంటే బొమ్మలేసి పెడతా ఉన్నారు మమ్మల్ని నాయకుల్ని చండాలంగా రాస్తూ విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తా ఉన్నారు ఏం చేయాలి మేము ఈ ఒత్తిడితో మేము తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో విధిలేనటువంటి పరిస్థితుల్లో సమాధానం దొరకనటువంటి పరిస్థితుల్లో స్పష్టమైనటువంటి హామీ ఎవరి దగ్గర నుంచి రాక ఇక చివరి ఒక ముఖ్యమంత్రి గారు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు తప్ప ఇక మాకు ఎవరు దగ్గర నుంచి స్పందన రాలేదు ఇక వారి నుంచి ఏం వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం దానికోసమే ఇది మేము ఈరోజు ఉద్యమం బాట ఇవ్వటం తప్పింది తప్ప వేరే ఉద్దేశం కాదు అదేదో సచివాలయ సంఘం ఉద్యోగులు చెప్పినట్టుగా ఆయనకు ఒక్కరికే ప్రేమ ఉన్నట్టు ప్రభుత్వం మీద మాకు లేనట్టు మేము చూసి ఎదురు చూసి ఆ స్పందన కోసం మా యొక్క మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దాకా మా నిరసన తెలియాలంటే విడిగా కలవలేనప్పుడు నిరసన తెలియాలి ఆ నిరసన తెలిసిపోయే కార్యక్రమాలు ఇవి తప్ప మేము ఎక్కడ వేరే ఉద్దేశంతో చేస్తున్నాయి కాదనే విషయాన్ని ప్రభుత్వం కూడా గమనించాలి అదేవిధంగా అటువంటి వారు కూడా అవసరమైతే కలిసి ఉద్యమానికి రావాలి కానీ 10 రోజులు చేస్తా 10 రోజులు వస్తుంది 15 రోజులు వస్తుంది మీరు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తారు విచిత్రమైన విషయం ఇది ఎక్కడా మనం కనీమీరికి చూడడం ఎటువంటి వాదాన్ని మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యమం 100% దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా ఆ ఉద్యమం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమం ఇంకా తీవ్రత తప్ప తగ్గే ప్రసక్తే లేదండి 71 డిమాండ్లు మేము ఏదైతే ఇచ్చామో అవి తేలాలి ప్రత్యేకంగా సార్ ఇంకా చెప్పాలంటే విద్యా వైద్య శాఖలు ఈరోజు ప్రభుత్వానికి ప్రధానమైనటువంటిగా భావిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 2 శాఖల్లో ఉన్న సమస్యలు నాకు తెలిసి ఏ శాఖలు కూడా లేవు ఎందుకంటే అంత పెద్ద కేడర్ ఉంది అందులో కానీ ఆ సమస్యలు మాత్రం ఎవరు పరిష్కరించలేదు వాళ్ళ దగ్గరికి రానిచ్చే పరిస్థితి కూడా లేదు అవి కూడా అన్ని పరిష్కారం అయ్యేంత వరకు 71 డిమాండ్ల మీద మేము ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం ఇప్పుడు గతంలో ఎన్నికలు వాయిదా వేస్తే వాయిదా వేయొద్దని ఎన్నికలు వాయిదా వేయకపోతే వెయ్యండి అని ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సచివాలయ సంఘం అండి మీరా కరోనా టైంలో ఎన్నికలు వాయిదా వేయమని ఒకసారి వేయొద్దని ఒకసారి సుప్రీంకోర్టు దాకా పోయారు కదా ఆ రోజు ఉన్నటువంటి సచివాలయ సంఘం అండి
సచివాలయ సంఘం అండి ఆయనే సచివాలయ సంఘం అధ్యక్షుడే సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడండి ఆయన అఫిడవిట్ ఇది కూడా వేశాడు కౌంటర్ కూడా మేము ఎప్పుడు అలాంటి చెప్పాలా రాజధాని విషయంలో వేశాడు అన్నీ అత్తుంటాడు ఆయన ఆయనకు అన్నీ కావాలి ఈ రాష్ట్రంలో జరిగే విషయాలన్నీ కావాలి ఆయనకి మా ఉద్యోగ సంఘాలన్నీ పక్కకి వెళ్ళిపోవాలి ఆయనే కావాలి మరి సార్ గుర్తింపు పొందిన సంఘమేనండి అది వారికి సచివాలయ సంఘం మాత్రమే గుర్తింపండి ఆ పేరు మీద ఏమి చేయడు ఆ పేరు మీద ఎందుకంటే ఆ ఉద్యోగులు ఒప్పుకోరు అందువల్ల అన్ని కూడా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదో పేరు ఉందండి పేరు పెట్టాడు ఆ పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు దానికి గుర్తింపు ఉందా అంటారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదో పేరు పెట్టాడు ఒకటి లేదు సార్ ఏమి లేదు గుర్తింపు ఎక్కడ ఉంది ఎక్కడా లేదు మొన్న ఈ మధ్య వచ్చారు సార్ ఆయన కొత్తగా వారు వచ్చిందే కొత్తగా వచ్చారు చాలా వయసు ఉన్నది చాలా సమయం ఉంది కానీ అంతలేపు ఓపిక పట్టలేకపోతున్నారు వారు మరి ఏం చేయమంటారు అరే ఎమ్మెల్సీ అవడానికి వయసు చాలా సరిపోతుందేమోలండి ఉద్యోగ సంఘాల నాయకులందరూ అదే కదా కోరిక అంటున్నారు అధికార పార్టీ దగ్గర ఎమ్మెల్సీ తీసుకోమండి తప్పేం లేదు గతంలో అనేక మంది వెళ్ళిపోయి ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి వెళ్ళారు ఇప్పుడు వెళ్తున్నారు వెళ్ళమనండి వెళితే ఆయన పిలిస్తే మేము ఆయనతో కూడా చర్చలకు వెళ్తాం అంతేగాని ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉండి మమ్మల్ని ఎట్లా కంట్రోల్గా మాట్లాడతాడు సార్ ఆయన ఆయన ఎట్లా వెళ్ళి ఆయన ప్రభుత్వ సలహాదారు అవ్వమనండి డెఫినెట్గా ఆయన ద్వారానే వెళ్ళి మేము ప్రభుత్వం దగ్గర సాధించుకుంటాం మాకేమి ఎలాంటి భేషజాలాలు లేవు తప్పులేదు వారిని కూడా ఏమంటామంటే కొంత మీరు మీ దగ్గర ఉద్యోగులు కూడా ఉద్యోగులే పీఆర్సీ వస్తే సచివాలయ ఉద్యోగులకు ఇవ్వకుండా ఉండరు మరి మిగతా రాయితీలు నీకు పీఆర్సీ ప్రకటిస్తానంటున్నావు మరి మిగతా రాయితీలన్నీ రాష్ట్రంలో ఉద్యోగులకు అవసరం లేదా అంటే ఆయన సచివాలయ ఉద్యోగులకు అవసరం లేకపోవచ్చు మరి మిగతా విద్యా వైద్య శాఖల కింద కదా పనిచేసే వాళ్ళు ఆయనకు అన్ని ఆ సచివాలయంలో వాళ్ళకు అన్ని వస్తున్నాయేమో మరి వాళ్ళ ఉద్యోగులు కూడా అదే అప్పీల్ చేశాం ఈరోజు ఆ సచివాలయంలో ఉద్యోగులు సీనియర్లు ఎంతోమంది అనుభవం ఉన్నటువంటి నాయకులు అందరూ ఉన్నారు వారిని కూడా ఆయనకి అయ్యా చెప్పి మీరు మంచిది చెడేది వారికి నేర్పించమని అడుగుతున్నాం ఎందుకంటే పాపం కొత్తగా వచ్చారు కాబట్టి ఆయనకి తెలియకపోవచ్చు వాళ్ళు నేర్పాల్సిన బాధ్యత